హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆనందలోకం జానపద నవల వింటున్నాం కదా దీన్ని రచించిన వారు నారం శెట్టి ఉమామహేశ్వరరావు గారు మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం గోవాధ యాగం ఆపి ఆవుల ప్రాణం నిలబెట్టాలనుకున్నాడు విజయుడు మహారాణి మాత్రమే ఈ మారణకాండను ఆపగలదు మహారాణి ప్రభావతిని కలవడానికి సులువైన మార్గం ఆలోచించాడు తన పంచవ పంచ కళ్యాణి గుర్రాన్ని కోట బయట ఉన్న పెద్ద తోటలోని చెట్టుకి బంధించి మునీశ్వరుడి మాదిరి మారురూపం ధరించాడు విజయుడు మహారాణి ప్రభావతి గారికి ప్రతిరోజు సంతోషిమాత ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం పూజలు జరిపించడం అలవాటుని తెలియడం వల్ల అక్కడికి వెళ్ళాడు సంతోషిమాత ఆలయంలోకి ప్రవేశించి మనస్ఫూర్తిగా విజయుడు పూజలు చేశాడు మంచి పని కోసం చేస్తున్న తన ప్రయత్నం నెరవేరేలా చేయమని సంతోషి మాతను వేడుకున్నాడు గోగణానికి తల్లి స్వర్గనివాసిని అయిన కామధేనువును సమస్మరించుకున్నాడు సకల లోకానికి పుణ్య పూజ్యనీయులైన పూజ్యనీయమైన గోసంపదను కాపాడే ప్రయత్నం ప్రారంభించాను నా ప్రయత్నం సఫలీకృతమై ఆవుల ప్రాణాలు నిలపగలిగే శక్తిని ప్రసాదించు అని ప్రార్థించాడు విజయుడు విజయుడు ఎదురు చూస్తున్న కొంతసేపటికి రాణి ప్రభావతి వచ్చింది మునీశ్వరుడి రూపంలో ఉన్న విజయుడిని చూసి భక్తితో నమస్కారం పెట్టి రాజమందిరానికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించింది వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు విజయుడు సంతోషించాడు రాణి ఆజ్ఞ అయిన వెంటనే కొందరు బోయిలు పల్లకి తెచ్చి విజయుడిని ఊరేగించుకుంటూ రాజప్రాసాదానికి చేర్చారు మొక్కులు సమర్పించుకున్న తర్వాత రాణి ప్రభావతి తిరిగి రాజప్రసాదానికి చేరుకుంది తపస్సు చేస్తున్న భంగిమలో విజయుడు ఆమెకు దర్శనమిచ్చాడు ముని రూపంలోని విజయుడికి భక్తితో సేవలు చేసింది ప్రభావతి భగవంతుడు పురాణాలు ఆచారాలు వ్యవహారాలు మొదలైన వాటి మీద తనకున్న సందేహాలను తీర్చుకుంది ఆమెతో మాట్లాడుతూ ఉన్నంతసేపు గోవధ యాగాన్ని ఆపడానికి తగిన అవకాశం కోసం చూడసాగాడు విజయుడు సరిగ్గా విజయుడు ఆలోచిస్తున్న విషయాన్ని రాణి ప్రభావతి కదిపింది చివరగా స్వామి మహారాజు గారు జరిపించబోతున్న గోవధ యాగం దిగ్విజయంగా పూర్తవ్వాలని మా రాజ్యానికి శుభం జరగాలని దీవించండి మహారాజు గారు చేస్తున్న యాగం పూర్తయ్యే వరకు మీరు ఇక్కడే ఉండి సహకారం అందించాలి అంతవరకు మా ఆతిథ్యం స్వీకరించండి అని కోరింది ఆమె రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటి అన్నట్టు తాను మనసులో అనుకున్న విషయాన్నే రాణి ప్రభావతి అడిగినందుకు సంతోషించాడు విజయుడు ఆమెతో ఏం చెప్పాలో వెంటనే తోచింది విజయుడికి ప్రభావతి వైపు చూసి అమ్మా మీరు తలపెట్టిన ఈ గోవధ యాగం దుష్ఫలితాలనిస్తుంది మీ రాజ్యానికి అరిష్టం పట్టబోతోంది మీకు పెద్ద నష్టం జరగబోతోంది తక్షణం దానిని ఆపించాలి అని సూటిగా చెప్పాడు ప్రభావతి భయంగా చూసింది మీ మాటలు నాకేమీ అర్థం కాలేదు స్వామి ఈ యాగం జరిపితే వచ్చే నష్టం ఏమిటో ఇవ్వండి స్వామి భయంగా ప్రశ్నించింది రాణి ప్రభావతి గంభీర స్వరంతో మహారాజ్ గారు తలపెట్టిన గోవధ యాగం ఆ స్వర్గలోకంలో ఉన్న గోవుల తల్లి కామధేనుకి కోపం తెప్పించింది పరమ పవిత్రమైన సాధు జంతువులు పరోపకారం తప్ప మరేమీ తెలియని మోగజీవులను వధిస్తున్నారని కోపించింది ఆ యాగం జరిపినట్లయితే గారి ప్రాణానికి ప్రమాదం కలగాలని శపించింది చెప్పాడు విజయుడు ప్రభావతి తన చెవులను తానే నమ్మలేకపోయింది ఆమె చాలా కంగారు పడింది స్వామి మహారాజు గారికి ప్రాణప్రమాదం అంటే నాకు భయంగా ఉంది మీరు మీ శక్తులు ప్రయోగించి ఆ ప్రమాదం నుండి మహారాజు గారిని కాపాడలేరా కామధేను మహాశక్తివంతమైన దేవత ఎదురు నిలవలేం అయినా ఇలాంటి ప్రమాదాన్ని ఎవరైనా కొని తెచ్చుకుంటారా గోవధ యాగం ఆపించండి ప్రమాదం కూడా తప్పిపోతుంది బదులిచ్చాడు విజయుడు స్వామి మహారాజు గారి క్షేమం కోరి మీరు ఆదేశించిన విధంగా చేస్తాము మీ మాట శిరోధార్యంగా భావించి మహారాజు గారిని ఒప్పిస్తాను అంది ప్రభావతి రాణి ప్రభావతి పంపిన భటుడు వెంట అక్కడికి చేరుకున్నాడు మహారాజు విజయుడి మస్తిష్కం తీరిక లేకుండా ఆలోచిస్తోంది సరిగ్గా అప్పుడే ఆ గదిలోని దక్షిణ మూలలో ఉన్న కలుగు నుండి రెండు ఎలుకలు మాట్లాడుకోవడం అతడికి వినిపించింది శ్రద్ధగా ఆలకించసాగాడు విజయుడు నువ్వు రాణిగారి వజ్రలహారాన్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది ఒక ఎలుక అది తినే పదార్థం అనుకున్నాను దానిని కొరికినప్పుడు కాదని తెలిసింది అని చెప్పింది ఎలుక అప్పుడు మొదటి ఎలుక మహారాజు గారికి వజ్రలహారం పోయిన విషయం తెలిసి కలుగు తవ్విస్తే మన గతి ఏం కాను మనం ఎక్కడికి వెళ్ళగలం అని బాధపడింది అంతఃపురంలో లభించినంత రుచికరమైన ఆహారం దొరకదని వాటికి తెలుసు అది మెరుస్తుంటే ఆశపడి తెచ్చాను అప్పుడు ఏదో చప్పుడు రావడంతో భయంతో నోట ఖర్చుకుని వచ్చాను పరీక్షించి తెచ్చే అవకాశం రాలేదు చెప్పింది రెండో ఏళ్ళుక విజయుడికి వాటి వ్యవహారం పూర్తిగా అర్థమైంది మహారాజు నిశాకరుడు అక్కడ చేరుకునే లోగానే ఇదంతా జరిగిపోయింది అంతవరకు జేడుతో చర్చించిన విషయం ప్రభావతి ఆయనకు వివరించింది చాలా ఆందోళన చెందాడు మహారాజు నిశాకరుడు విజయుడికి నమస్కరించి స్వామి ఈ యాగం ఆపకపోతే నాకు ప్రాణహాని తప్పదంటున్నారా యాగం జరిపించకపోతే మా రాజ్యానికి వినాశనం తప్పదని మంత్రిగారు చెప్పారు యాగం నిలిపేస్తే మరొక రూపంలో అయినా మా రాజ్యానికి ఆపద వస్తుందని మాకు భయం కలుగుతోంది అన్నాడు మహారాజు వర్తమానం చేరడంతో మరి కొంతసేపటికి మంత్రి కరాల దంతుడు కూడా అక్కడికి చేరుకున్నాడు ఆయనతో కూడా ఇదే విషయం చర్చించాడు మహారాజు తన పథకం బెడిసి కొడుతోందన్న ఆందోళన కనిపించింది మంత్రిగారి ముఖంలో అయినా తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు మంత్రి మహారాజా కాషాయ వస్త్రాలు ధరించేవారంతా మహిమగల ఉనీశ్వరులు అయిపోతారా ఇతడేదో స్వార్థం ఆశించి అలా చెప్తున్నాడని నాకు అనిపిస్తోంది మనం తలపెట్టిన యాగం ఆపేస్తే మన రాజ్యానికి వినాశం కలుగుతుందని శత్రురాజులు పంపిన దొంగ మునీశ్వరుడేమో ఇతడు అతడిని నిశితంగా పరీక్షించకుండా మీరు ఏ నిర్ణయమూ తీసుకోవద్దు అని చెప్పాడు దంతుడి మనసు విజయుడికి స్పష్టంగా అర్థమైంది దంతుడు సామాన్యుడు కాడు ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది మంత్రి చెప్పిన వాదన మహారాజుకి సభబే అనిపించింది మహారాజు గారి హావభావాలు గమనించిన ప్రభావతిలో భయం పెరిగింది నాధ మునులో దైవస్వరూపులు దైవ సేవకులు వారిని మనం పరీక్షించడమా మంత్రిగారి మాటల మీద విశ్వాసం ఉంచి మునీశ్వరుడి మాటలను అలక్ష్యం చేయవద్దు ఈ మునీశ్వరుడు నేను కోరి రమ్మంటేనే మన కోటలు అడుగుపెట్టారు తప్ప ఆయన స్వార్థంతో ఇక్కడికి రాలేదు నా మాట వినండి మునీశ్వరుడిని నమ్మండి అంది ఆమె మహారాణి అంత స్పష్టంగా విడమరిచి చెప్పినా మహారాజు ఆలోచనల్లో మార్పు కనిపించలేదు విజయుడి వైపు అనుమానంగా చూసి మీరు మహిమగల ముని అని ఎలా నమ్మమంటారు అన్నాడు విజయుడు ప్రశాంత వదనంతో మహారాజు వైపు చూసి తక్షణం నమ్మిస్తాను మహారాజా అని చెప్పి గాలిలో చేతులు కదిపాడు కళ్ళు మూసి ధ్యానం చేసి దేన్నో చూసినట్లు ముఖంలో భావాలు పలికించాడు తరువాత మహారాజు వైపు తిరిగి మహారాణి ప్రభావతి గారి హారం మాయమైన విషయం మీకు తెలుసా అడిగాడు మహారాజు నమ్మలేనట్టు చూశాడు రాణి ప్రభావతి ఆదుర్దాగా లేచి నిలబడింది మహారాజు వైపు తిరిగి క్షమించండి మహారాజా మీ దగ్గర ఆ విషయం గోప్యంగా ఉంచాను నా హారం రెండు రోజుల క్రితం మాయమైంది మీకెలా తెలియపరచాలో అర్థం కాక మనసులో మదన పడుతున్నాను ఎవరికీ తెలియని హారం అపహరణ సంగతి మునీశ్వరుడికి తెలిసిందంటే ఈయన తప్పకుండా గొప్ప మహిమాన్వితుడే అని చెప్పింది మంత్రి జోక్యం చేసుకుని అమ్మ మీ వజ్రలహారం పోయిన విషయం చెప్పగానే అతడిని అతిగా నమ్మ నమ్ముతున్నారు తొందర పడవద్దు దానిని ఎవరు దొంగిలించారో చెప్పిన పక్షంలో ఈయన మాటలు నమ్ముదాం అన్నాడు కరళదంతుడు మహారాజు ముఖంలో కూడా చిరునవ్వు కనిపించింది మంత్రిగారు చెప్పినట్టు చేస్తే వజ్రలహారం కూడా తిరిగి లభిస్తుంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు విజయుడి మొహంలో ప్రశాంతత చెదరలేదు మీ వజ్రాలహారాన్ని మనుషులు దొంగతనం చేయలేదు అన్నాడు మనుషుల పని కాదా మరి దేవతలు రాక్షసులో వచ్చి దొంగతనం చేశారా అని వ్యంగ్యంగా అడిగాడు మంత్రి విజయుడు ఒక హాస్యగాడిగా కనిపించాడు ఆయనకు దానికి విజయుడు చిరుకోపం నటిస్తూ మూర్ఖుడా ఏగతాళ్ళి కట్టి పెట్టి నేను చెప్పింది చెయ్యి లేదంటే నా శాపానికి గురి కాగలవు అని హెచ్చరించాడు మంత్రి ఈసారి బెదిరిపోయాడు అప్పుడు విజయుడు దక్షిణ దిశగా ఉన్న ఎలుగు కలుగును అంటే ఎలుక కలుగును చూపించి దానిని తవ్వించి వెతికితే వజ్రాలహారం దొరుకుతుంది అన్నాడు ఇద్దరు బటులు కలుగును తవ్వారు శబ్దాలు కలుగులో ఉన్న ఎలుకలు బయటకు పరుగుదీశాయి మట్టి పెళ్ళల మధ్యలో కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో వజ్రాలహారం కనిపించింది రాజదంపతుల కళ్లలో మెరుపు మెరిసింది విజయుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కళార దంతుడికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది దీనికే సంబరం ఎందుకు మహారాజా వారిని ఇంకొక మహిమ చూపించమని అడగండి అన్నాడు విజయుడు చిరునవ్వు నవ్వి మహారాజా మంత్రిగారికి నా మీద ఇంకా నమ్మకం కలగలేదు ఈ రాజ్యానికి శుభం చేయాలన్న సదుద్దేశంతో వారి కోరికను కూడా తీరుస్తాను అన్నాడు అంతలో అక్కడికి ఒక చిలికెత్తె పరుగు పెడుతూ వచ్చింది యువరాజు గారికి ప్రాణగండం పెరిగిందని రాజవైద్యులు సెలవిచ్చారు ఊపిరి తీసుకోవడం భారమవుతోందని తెలిపారు గాయాలకు పూసిన లేపనాలు కూడా వికటించాయని తెలిపారు మిమ్మల్ని తక్షణం వెంటబెట్టుకుని రమ్మన్నారు విన్నవించుకుందామే మహారాజు మొహంలో రంగులు మారాయి అసహనం కోపం పెరిగిపోయింది ఎన్నో పూజలు జరిపితే పుట్టిన సంతానం యువరాజు సాగరుడు వాడిని పొట్టన పెట్టుకుంటే గోవులను బతకనివ్వను యాగం జరిగి తీరుతుంది ఆవేశంతో లేచి నిలబడ్డాడు మహారాజు అంతవరకు విజయుడి మాటల మీద ఆయన కలిగిన నమ్మకమంతా పోయినట్లయింది на брейдиск